వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను బీజేపీ మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీని. కానీ మా బీజేపీ మహిళలు కానీ మా విజయలక్ష్మి అక్క ఇలా అందరి సహకారంతో నేను ఇక్కడ 20 రూపాయలు భోజనం పెట్టగలను. కాకపోతే బీదలకు 20 రూపాయలు భోజనం పెట్టాలని నాకు చాలా ఇష్టంగా ఉన్నాయి. అది అందుకు ఈ భోజనం ఏర్పాటు చేసినాను. శివాలయం సెంటర్ ఇక్కడ ఇప్పటికి. ఇంకా మా వాళ్ళందరూ సహకరించితే నేను జిల్లాలో అక్కడక్కడ పెట్టాలని ఉన్నాను. తాటిపత్రి ఇట్లా పొద్దుటూరు కడప అట్లా అంతలక్కలే పెట్టాలని ఉన్నాను. ఈ బీదల కోసం 20 రూపాయలు భోజనం పెట్టాలని ఉన్నాను. ప్రజలందరూ అన్నా క్యాంటీన్ అలవాటు పడిపోయింటారు. ఇప్పుడు సడన్ గా అన్నా క్యాంటీన్ లేకపోయేటప్పటికీ కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అన్నా క్యాంటీన్ వలన కొంచెం దుర్వినియోగం చేసినా కూడా కొంతమంది స్టూడెంట్స్, ఈ బీద వాళ్ళు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ 20 రూపీస్ భోజనము కొంచెం మాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగినా కూడా ప్రజల కోసమని ఇది కంటిన్యూ అందించాలని అనుకుంటున్నాం. మినిమం డైలీ అయితే 1.5 మెంబర్స్కి కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 సెంటర్స్లో ఓపెన్ చేస్తున్నాం. ఒకటి ఇక్కడ, ఒకటి శివాలయం సర్కిల్లో కూడా ఎక్కువ క్రౌడ్ ఉండే ఏరియా. ఇక్కడ దూర ప్రాంతం నుంచి వస్తుంటారు, ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎంచుకోవడం జరిగింది. దేవుడు దయతో ఇలాగే కంటిన్యూ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కంటిన్యూ చేస్తున్నాను.